తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు తెలుగింటి వంటల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇన్స్టెంట్ రవ్వ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఉప్మా రవ్వ 1 కప్, బియ్యం పిండి 1 కప్, మైదా 1/2 కప్, వీలైనంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, అల్లం తురిమి తీసుకున్నది కొద్దిగా, గ్రీన్ చిల్లీ సన్నగ తరిగి పెట్టుకున్నది 2, సన్నగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆయిల్ పాలు తీసుకొని అందులో 1 కప్ ఉప్మా రవ్వ, 1 కప్ రైస్ ఫ్లోర్, 1/2 కప్ మైదా, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మన దోశ పిండిలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం దోశ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ అలాగే జీరా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 15 మినిట్స్ అండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది హీట్ అయింది కదా, ఇప్పుడు దోశ వేసుకుందాం. ఈ విధంగా దోశ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని రెండు వైపులా కూడా కుక్ చేసుకోవాలి. దీని పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కుక్ అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిక్కుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మన ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.